2024లో జగన్ కావాలా లేదంటే చంద్రబాబు కావాలా సీఎంగా? మనకు ఆబ్వియస్గా చంద్రబాబే కావాలి. ఎందుకని? ఎందుకనంటే అంటే జగన్ పరిపాలన బాగాలేదని వేస్తున్నాడు, దాంట్లో సగం దింగుతున్నాడు, బాత్రూంలు కానీ అయ్యని ఫుల్ అమౌంట్ వేయట్లేదు, ప్లస్ పెట్రోల్ ఛార్జెస్ తగ్గిస్తా అన్నాడు, తగ్గిలేదు. ఇప్పుడు నాకు తెలిసి లాస్ట్ 2 మంత్స్ నుంచి అనుకుంటా 2 రూపీస్ 3 రూపీస్ తగ్గించాడు, అక్కడ ఫ్లాప్ అయ్యాడు. అసలు మద్యం నిషేధం అన్నాడు, నాకెక్కడ కనపడలా. అవి అయితే రేట్లు ఆ ఏకాడికి పెరుగుతానే ఉన్నాయి కానీ ఏం తగ్గట్లేదు. జాబులు అన్నాడు, చాలా జాబులు ఇస్తా అన్నాడు, అవి కనపడలేదు. ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది పాస్ అవుట్ అయ్యారు కానీ ఖాళీ తిరుగుతున్నారు తప్పించి ఎవరికి జాబులు అయితే కనపడలేదు. అది అందుకే నేనైతే చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాను. మరి ఇక్కడ బాపట్లో చూసుకుంటే వేగేస్ నరేంద్రవరం కావాలా లేదంటే కోన రఘుపతి కావాలా? వేసే నరేంద్రవరం కావాలి. ఎందుకని? ఇప్పుడు పార్టీలోకి రాకముందే మనకు ఫ్రీ వాటర్ కానివ్వండి, ఇలాంటి సర్వీసులు చేస్తున్నాడు కొన్ని. ఇంకా పార్టీలోకి వస్తే ఇంకా చాలా చేస్తాడు. ఎమ్మెల్యే అయితే ఇంకా ఎక్కువ చేస్తాడు. రాకముందే ఇలా చేస్తున్నాడంటే వస్తే ఇంకా చాలా చేస్తాడు. కాబట్టి ఆయన రావాలనుకుంటాం బాపట్. ఎంత మెజారిటీ రావచ్చు అంటారు? ఎంత మెజారిటీ అనేది మనకి ఎలా తెలుస్తుంది అన్న? మినిమం ఇంత రావచ్చు అనేది ఉంటుంది కదా. ఈసారి అయితే ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉండిద్ది, ఖచ్చితంగా గెలుస్తాడని అనుకుంటున్నాను నేనైతే. అది పక్క గెలవడం అయితే ఖాయం, గెలవడం అయితే ఖాయమని అనుకుంటున్నాను. కోన రఘుపతి వద్దు అనడానికి కారణం ఏంటి? ఈ రోడ్లు ఈ చేశాడు కానీ మామూలుగా ప్రజలకు అయితే ఏం చేయాల. ఈ అయితే కొంచెం పెంచాడు కానీ ఇంకా మామూలుగా అభివృద్ధి అంటే అయితే ఏం చేయలేదు. ఎందుకని? ఈసారి నరేంద్రరావుకి ఛాన్స్ ఇస్తాను అంతే.